తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదనే నా నుండి నిజమైందని ఎద్దేవా చేశారు. ఫోర్ ట్విన్ హామీలతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్. సిరిసిల్లలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ కేడర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చింది నిన్న స్పీడ్ బ్రేకరేనని, ప్రజలు తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ను దీవిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు గులాబీ నేత. తప్పకుండా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. వాళ్ళు అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలే, కాబట్టి ఏం చేసిండ్రు, నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ పోయింది. ఎంత వస్తే గంత ఏమేమి చెప్పిండ్రు ఒకసారి యాద తెచ్చుకోండి. మీరు ఏమన్నారు రైతులకు? మీరు ఆగుండ్రి, కేసీఆర్ అనుకుంటాండు 100,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాబట్టి గెలిచిపోతా అనుకుంటాడు కేసీఆర్. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా, రైతులు ఎవరన్నా నిన్న రుణమాఫీ అయిపోయిన ఉంటే తెల్లారే బ్యాంకు కొనరి 2 లక్షలు తెచ్చుకోనరి, నేను చేస్తా రుణమాఫీ డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినారు. అది మాత్రమే కాదు, మీరు అమ్ముకోకుండ్రి ధాన్యం క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చి నేను కొంటా డిసెంబర్ తర్వాత అని చెప్పిండు. అదేవిధంగా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, ఇవాళ 2,000 పెన్షన్ వస్తున్నది, రేపు 4,000 పెన్షన్ ఇస్తా డిసెంబర్ నుంచి వచ్చే నెల నుంచి అన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకుంటే 10,000 డిసెంబర్ తర్వాత నేను ఇచ్చేది 15,000 వస్తుంది మీ ఖాతాలల్లా అని చెప్పి